ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నప్పుడు అందుకు బాధ్యత తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రులు ఎవరో ఒకరిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జగన్ కూడా ఈ బాటలోనే నడుస్తున్నారు. బలహీనుడు తన బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరులపై నింద వేయడం సర్వసహజం. ఇప్పుడు మనం పోటీ ప్రపంచంలో ఉన్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనితీరుతో పోటీ పడాలి కానీ మీడియాతో కాదు. నిజానికి మీడియా రాతలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయం అనేక రాష్ట్రాల్లో రుజువైంది. గత ఎన్నికలకు ముందు ఇదే మీడియా జగన్ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతితో పాటు పోలవరం ఆగిపోతుందని, అభివృద్ధి కుండుపడుతుందని ప్రజలను హెచ్చరించడం జరిగింది. అయినా మెజార్టీ ప్రజలు జగన్కు అనుకూలంగా ఓటు వేశారు కదా. జగన్ అంటుకో ఎన్నిసార్లు ఎన్ని సొల్లు కబుర్లు చెప్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అతలాకుతలం అవ్వడమే కాకుండా కళావిహీనంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ అలా తెలంగాణ ఇలా ఉండటానికి పాలకులే కారణం. దార్శనికత ఉన్న నేత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తారు. అది లేనివాడి పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ. జగన్ ఇప్పుడు నిందిస్తున్న మీడియా ఎన్నికలకు ముందు హెచ్చరించినట్టుగానే అమరావతి పోలవరం నిర్వీర్యం అయిపోవడం నిజం కాదా? మూడు రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేయడం నిజం కాదా? ఉద్యోగుల జీతాల కోసం ఎదురు చూడడం నిజం కాదా? జగన్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందన్న వాస్తవాన్ని కాదనగలరా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఊరూరా తిరిగి ఓట్లు అడిగిన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అయినా ఆయన పాలన మెచ్చుకోగలరా? మా వాడి పాలన బేసిక్గా ఉందని వారంటే మేము కూడా ప్రభుత్వాన్ని నిందించబోం. ప్రభుత్వం అద్భుతాలు చేస్తుంటే మేము అడ్డుపడుతున్నామని అంటున్నారు కదా. ఒక పని చేద్దాం, మేము తప్పు చేస్తున్నాం, ప్రభుత్వం వైఫల్యం చెందిందా అన్న తేల్చుకోవడానికి జగన్ రెడ్డితో ఏబిఎన్ వేదికగా చర్చ నిర్వహించడానికి నేను సిద్ధం. ముఖ్యమంత్రి కూడా సిద్ధపడితే ఎవరేమిటో తేలిపోతుంది. ఇందుకు సిద్ధపడని పక్షంలో మీడియా మీద పడి ఏడవడం అయినా ఆపి మంచి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి. కేఏ పాల్ గనక అమెరికా అధ్యక్షుడితో ఇప్పుడే మాట్లాడానని చెప్పినట్టుగా ఉంటుంది. మరి అంతకుముందు మనమే రాశామని చెబుతున్నారు కదా, ఏది మేము ముందే చెప్పేశాం ఇవ్వని. మరి అంతకుముందు ప్రభుత్వం అద్భుతంగా చేసిందని కూడా రాశారుగా. ఇక్కడ సూపర్లో తయారు చేసేసింది, రాష్ట్రం ప్రగతి పదంలో పరుగులు పెడుతోంది, దార్శనికతతో ఉన్నది అని చెప్పేసి మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంత రాసినా కూడా? ఇప్పుడు తెలంగాణలో మరి ప్రభుత్వ వ్యతిరేకత అంత గట్టిగా ఎందుకు వచ్చింది? అక్కడ మరి దార్శనికత ఉంది కదా అక్కడ ప్రభుత్వం. మరి దుబ్బాక ఎన్నికల్లో కావచ్చు, హుజూరాబాద్ ఎలక్షన్స్లో కావచ్చు, హైదరాబాద్ ఎలక్షన్స్లో కావచ్చు, ఎందుకు ఓడిపోయింది అక్కడ దార్శనికతతో? ఇప్పుడు అక్కడ ఎట్లా అయితే ఒబ్బేసి పైకి తీసుకెళ్తున్నారు, కింద సార్ అట్లాగే చంద్రబాబు గారిని ఒబ్బేసి తీసుకెళ్లారు, అప్పుడు ఏమైంది? మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఇంకోటి కళావిహీనం అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఒక నాడు నేడు స్కూల్ వస్తే కళావిహీనం అయినట్ట, లేదు ఒక ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంటే కళావిహీనం అయినట్ట, అలాగే కొన్ని కొన్ని ఈ కొప్పర్తి లాంటి ఇండస్ట్రియల్ పార్కులు వస్తే కళావిహీనం అయినట్ట, ఏ విధమైనటువంటి కళావిహీనం అయినట్టు? పంటలు ఎక్కువ పండి ఎగుమతులు ఎక్కువ జరుగుతుంటే కళావిహీనం అయినట్ట. ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, ఉద్యోగుల సమస్యలు, లేకపోతే కనుక నిరుద్యోగుల సమస్యలు, ఇట్లాంటి ఆటోమేటిక్గా ఉంటాయి. కానీ గతంలో లేనన్ని ఉద్యోగాలు అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు 4 లక్షలు సచివాలయ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చినాయి కదా. ఇంకా చాలామంది ఆశ ఉంది, అది తీర్చలేకపోతున్నాడు, ఖచ్చితంగా రాయాలి. జరిగిందాన్ని జరగనట్టు రాస్తూ జరిగిందాన్ని గురించి ఒప్పుకోకుండా రాయడం ఇంకొకటి. ఈయనతో చర్చకు వస్తారండి, ఈయన రాజకీయ పార్టీ నాయకుడా? ఇది ఎవరు అడగాల? చంద్రబాబు గారు అడగాల. అడిగినా కూడా అదేనా ఎంత? ఇంతకుముందు జగన్తో మరి చంద్రబాబు గారు ఏమైనా చర్చలు పెట్టా, లేకపోతే ఈయన ఏమైనా చర్చలు జరిపించారా దాంట్లో? ఏ విధంగా? ఇంకోటి పోలవరం ఆగిపోయింది. మరి పోలవరం జరిగిపోయిందని మనమే కదా రాశాం, పోలవరం నిర్మాణం పూర్తయిపోయింది 87% అనే దొంగ వార్త కదా. అంతకు మించినటువంటి దొంగ వార్త మరొకటి ఉందా? 87% అని మనం కూడా రాశాం, అంతకుముందే పూర్తయిపోయిందని చెప్పి. అలాగే అప్పుడు హౌసింగ్ స్కీమ్ ఎప్పుడన్నా దాంట్లో మరి ఇళ్ళన్ని ఇచ్చేశారని మనమే రాశాం 20 లక్షలు. అబద్ధాలతో ఆనాడు జనాల్ని మోసం చేశాం, దానికి ప్రజలు ఖచ్చితంగా తీర్పిచ్చారు. మనం రాసిన అబద్ధాలు ప్రపంచానికి ఇంకెవడన్నా రాశాడా? రోజు అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం. అమరావతి అద్భుతంగా ఉంది, ఇప్పుడు రాజధాని లేకపోవడం ఏంది? అమరావతి ఉంది కదా రాజధాని కింద, ఎవరు తీసేశాడు? మనం చేసిన గ్రాఫిక్స్ కావాలి. చంద్రబాబు గారు కట్టిన రాజధాని అయితే అట్టగా ఉంది కదా. మరి అది ఆల్రెడీ జపాన్కి దగ్గరలోనూ సింగపూర్కి పక్కనే ఉంది కదా, ఎవరు లాక్కెళ్ళిపోయారు దాన్ని? ఎవడన్నా అక్కడికి రావద్దు అంటున్నాడు, వ్యాపారాలు చేయొద్దు అంటున్నారు, చేయడానికి ఏమైనా ప్లేస్ ఉండాలి కదా, ప్లేస్ పోవడం అంత ఖాళీ ఉంది. వచ్చేవాడు ఎవడు? అప్పుడే ఎందుకు రాలేదు? అది ఇప్పటికీ కూడా ప్రజలను మోసం చేయడమేనా? ఇదే వార్తల శైలి ఏంటంటే నిజాలని సమాజ్ చేసి వక్రీకరించి ఎప్పటికప్పుడు రాసుకురావడం. ఈ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందని ఎవడండి? ఈ ప్రభుత్వం చేసేటువంటి సమస్యలను ఖచ్చితంగా ఎత్తిచూపెట్టాలి. కానీ ఆనాడు అద్భుతంగా ఉందని రాసి ఈనాడు పూర్తి అనర్థంగా ఉంది. అప్పుడు అద్భుతం ఉంది, అనర్థం ఉంది, ఇప్పుడు అద్భుతం ఉంటుంది, అనర్థం ఉంటుంది, రెండు ఉంటాయి. రెండింటినీ రాస్తే జర్నలిజం అవుతుంది, ఒకటి రాసి ఇంకోటి చేసినప్పుడు వ్యభిచారం అవుతుంది. చేస్తుంది మనం అది, దాన్ని కవర్ చేసుకోవడానికి నా అంత పతివ్రత ఇంకెవరు లేరని చెప్పినట్టుగా ఉంటుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి మెంటాలిటీ.